రేయ్ అలగ వేలు సుత్తి వేలు చెత్త వేలు పొట్టి వేలు నా కొడుకుకి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. అవునా? ఇంటర్వ్యూ అంటే నీ కొడుకేం తెలుసులే, ఇళ్లల్లో బట్టలు దొబ్బు పోయి గుళ్ళల్లో పంచిపెట్టడం కాదు, నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్నోళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయినా ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్లు నిన్ను కూలింగ్ గ్లాస్ లా చూసుకున్నావు, ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకే నానా. జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగ ఏడుపులు రావు, నీకు కండిపా ఆ ఉద్యోగం వచ్చింది. ఆశీర్వాదం పడింది. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదుకు. బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో చూసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా? మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మూస్తారు, కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. లెటర్ పడు. జాగ్రత్త. రే మురుగా, ఎందుకన్నా మంచిది, సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ కేంచుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు. కానీ థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే వీడిని ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. అమ్మయ్యా, వాడి ఇంటర్వ్యూకి రాలేదు, ఈ ఉద్యోగం నాదే. ఏయ్ వచ్చేసా? రే విశ్వ రా కూర్చో. ఎరగడం అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపం తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలు వద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయెత్తు పాల్గొడడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడిచేయి. నేను ఎడంచేయి. ఆయన చేతులవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయన కంటే ముందు మాకు బాగా తెలుసు సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు సార్. మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. నువ్వు చెప్పేది చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకేపించండి ప్లీజ్. నాకు కుదురుతుందయ్యా, ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం ఇంత కాంపిటీషన్. బాస్ కి బాసులు మీరు, మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావుల భాగం ఇస్తాను. ఈ పావుల ఓటాలు 10 రూపాయల ఓటాలు నాకు అక్కర్లేదయ్యా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చి నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. అది సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతుని బుట్ట వేసుకుని ఈ ఇంటికి అల్లుడైపోయాడు. ఇప్పుడు వాళ్ళతన పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడు అన్నమాట. అంతేకాదు, వాడు పిచ్చి తొగ్గలక్ ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులు ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను, దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే. థ్యాంక్ యూ సార్, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది రెండే రెండు విషయాలు, ఒకటి టైం, రెండు మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేము. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? Yes, sir. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పని పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతా వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. రెండో క్వశ్చన్ నేను చెప్తాను సార్. ఐదో క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. ఏడో క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా. వెయిట్ 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 వెయిట్, ఇద్దరు ఒక నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్ క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప, మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు వెళ్ళచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ సరిగ్గా చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు. తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని, కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్, నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను, అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండదు. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది, మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్ కు వస్తే మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే సార్, మీరు ఉండండి. మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసినా ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ వచ్చారు. విశ్వ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం.
పాకిస్తాన్ ఇండియాలో పోట్లాడుకున్నాం. నేను అదే అనుకుంటున్నాను రా. ఇక మీదట ఇద్దరం లైఫ్ లో ఒకటిగా పోరాడదాంరా. ఓకేరా. రే ఇద్దరం బాగా అలసిపోయాం. త్వరగా నువ్వు నిద్రపోకపోతే ఇంకా వీక్ అయిపోతావు. పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రోయ్. నువ్వేం టెన్షన్ పడద్దు. అలారం పెట్టాను, నేను నిద్ర లేపే వరకు నువ్వు లేవద్దు. హ్యాపీ స్లీప్ లోకి వెళ్ళిపో. రే నేను లేపే వరకు నువ్వు లేవద్దు రోయ్. ఇంత క్లోజ్ అవసరం అంటావా? లేదు. ఎక్కడికి వెళ్తారా? ఎయిర్పోర్ట్కే వెళ్ళి ఎవరో ఎయిర్పోర్ట్కి వెళ్తారంట. సార్ వెల్కమ్ సార్. హలో మురుగ. ఫ్లైట్ ల్యాండ్ అవడానికి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది సార్. నాకన్నా ముందే వచ్చేసావా? నైటే వచ్చాను. రాత్రులు నీకు నిద్ర పట్టదా? ఎలా పడుతుంది సార్, డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్. ఎస్ సార్. వెరీ గుడ్. అవును అతనేడి? సారీ సార్, ఒకరి గురించి తప్పుగా చెప్పడం నాకు అలవాట్లేదు. కానీ వాడి గురించి మాత్రం చెప్తాను. మేము ఇద్దరం కలిసి వచ్చాం సార్, కానీ దారిలో వన్ బాత్రూమ్ వచ్చిందని చెప్పి దారిలో దూరం ఉంటాడు. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. చిత్తుగా తాగేసి చెత్తలో పడి ఉంటాడు. కానీ మనిషి మంచివాడు సార్. పని మానేసి మందు కొట్టేవాడు మంచివాడు. అంటే లైట్ ఈస్ ల్యాండింగ్ సార్. అందమైన అమ్మాయి ఈడికెలా పుట్టింది? వచ్చేది మీ అమ్మాయినా సార్? ఎలా గుర్తుపట్టావు? అచ్చు మీ పోలికే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. పూర్వం నువ్వు బుట్టలా లేవాడివా? ఎందుకు? ఇప్పుడు కథలు అల్లుతుంటేను. థ్యాంక్స్ డాడీ, ఐ మిస్ యు సో మచ్. హలో మేడం. హలో. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ డాడీ. ఇతను మన మేనేజర్. ఓ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అరే బ్యూటీ మైండెడ్ సార్. వందే